నన్ను డిస్టర్బ్ చేయకు మాట్లాడుతుంటే. హాయ్ గాయ్స్, థంబ్నైల్ చూసారు కదా భయ్యా, మన కుర్చీ తాతని అరెస్ట్ చేశారు భయ్యా నిన్న జూబ్లీ హిల్స్ పోలీసులు. కృష్ణకాంత్ పార్క్ అని హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లో లేని వాళ్ళకి తెలియదు ఇది. ఈ కృష్ణకాంత్ పార్క్ ఏదైతే ఉందో ఈవినింగ్ అయితే ఓయో రూమ్ లాగా మారిపోతుంటుంది భయ్యా, ఎందుకంటే అక్కడ కపుల్స్ వచ్చి పుచ్చుకు పుచ్చుకు చేసుకుంటుంటారు. సో హైదరాబాద్లో లేని వాళ్ళకి తెలియదు, బట్ హైదరాబాద్లో చాలా ఫేమస్ పార్క్ అనమాట ఇది. భయపడేవాళ్ళు ఏం చెప్పదలుచుకోవాలి చెప్పండి. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అక్కడ మన కుర్చీ తాతని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్కి కారణం ఏంటి, మహేష్ బాబు గారికి సంబంధం ఏంటి అనేది మీరు ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. సో మీరు జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, వైజాగ్ సత్య అనే క్యాండిడేట్ ఒకడైనా ఉంటాడు, ఆయన్ని చూసుంటారు, ఇక్కడ ఫోటో పెడుతున్నా. ఆయన ఉపల్ బాలు వీళ్ళందరూ కలిసి తిరుగుతుంటారు అన్నమాట. కుర్చీ తాత ఎవరైతే ఉన్నారో ఇనీషియల్ డేస్లో ఆయన కొంచెం ఫేమస్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇచ్చాడో రోడ్డు మీద కూర్చొని, ఒక క్యాండిడేట్ ఉన్నాడంట కృష్ణానగర్లో పాండబ్బాలో. సో ఆయన వైజాగ్ సత్యకి చెప్పాడంట, ఇలా ఈ కుర్చీ తాత ఉన్నాడు, ఈయనని తీసుకెళ్ళండి మీతో పాటు, ఆయనకు కూడా ప్రమోషన్స్ అలాంటి ఏమైనా ఉంటే ఇప్పించండి. వైజాగ్ సత్య ఓకే అని చెప్పి అన్నాడంట. కుర్చీ తాతని కాంటాక్ట్ అవ్వాలంటే వైజాగ్ సత్య వాజ్ ద కాంటాక్ట్ పర్సన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలానే గుంటూరు కారం సినిమాకి ఆపర్చునిటీ ఆయన వాయిస్ ఎలా తీసుకున్నారో తమన్ని వెళ్ళడానికి కూడా ఈయన కాంటాక్ట్ పర్సన్. సో అప్పుడు ఈయన చాలా బ్యాడ్ కండిషన్లో ఉండేంట, తాగుతూ ఎక్కడ పడితే రోడ్ల మీద పడుకోవడం, ఎక్కడెక్కడో తిరగడం అలాంటివి చేసేవాడంట. సో బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు వైజాగ్ సత్యనే ఆయనకి బట్టలు కొనిపించి గ్రూమ్ చేసి అలా తీసుకెళ్లారంట తమన్ దగ్గరికి. సో తమన్ 20,000 రూపీస్ ఇవ్వడం జరిగిందంట ఆ పాటగా ఏదో మనం వింటున్నాం గుంటూరు కారంలో. 20,000 వాజ్ గివెన్ టు కుర్చీ తాత ఫర్ గుంటూరు కారం సాంగ్. ఇలా జరుగుతుంది, బాగానే జరుగుతుంది, సాఫీగా అంతా నడుస్తుంది. గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిపోయింది, అదంతా అయిపోయింది, కలెక్షన్స్ వచ్చాయని మన కుర్చీ తాతకు తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే కుర్చీ తాత, నాకు ఒక ఇల్లు కావాలి, గుంటూరు కారం టీం వాళ్ళు మహేష్ బాబు నాకు ఒక ఇల్లు రాసి ఇవ్వాలి, ఎందుకంటే నా పాటను నా వాయిస్ని వాడుకున్నారు కదా అని చెప్పి అంటున్నాడంట. సో వైజాగ్ సత్య ఏమంటున్నాడంటే, అలా ఎలా కుదురుతుంది, వాళ్ళు ఎందుకు ఇస్తారు, మహేష్ బాబు అసలు నిన్నెందుకు కలుస్తాడు అని చెప్పి ఈయనంటే అప్పుడు రివర్స్ అయ్యాడంట కుర్చీ తాత. నువ్వు కావాలని చేస్తున్నావు, నువ్వు తలుచుకుంటే కలవచ్చు, రివర్స్ అయ్యి ఈయనని అబ్యూస్ చేయడం అలా మొదలెట్టాడంట. నువ్వు కనిపిస్తే మర్డర్ చేస్తా, నేను కాలు తీసేస్తా, చేయి తీసేస్తా. సో వైజాగ్ సత్య ఇదంతా విన్న తర్వాత ఆబ్వియస్లీ కంప్లైంట్ చేస్తాడు పోలీస్కి, పోలీస్కి కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారు అనేది టాక్. అండ్ పర్సనలీ నేనేం కూడా యాక్చువల్లీ కలిశాను, మీరు చూసుంటారు కదా నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడు మన కుర్చీ తాత. అప్పుడు నేను కలిసినప్పుడు ఆన్ కెమెరా కూడా వైజాగ్ సత్యని మన కుర్చీ తాత వేసుకున్నాడనమాట. ఈయన మాటలకి అడ్డుపడుతున్నాడని చెప్పి తిట్టడం కూడా జరిగింది, నువ్వు ఇంటరప్ట్ చేయకు అని చెప్పి వైజాగ్ సత్యని మన కుర్చీ తాత అన్నాడు. ఇది భయ్ ఆ మ్యాటర్, జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.